యశోదా ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. యశోదా ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 8న సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో కేసీఆర్కు తుంటి ఎముక సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న కేసీఆర్ను ఈరోజు డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ను ప్రత్యేక వాహనంలో నందినగర్లోని నివాసానికి తీసుకెళ్లారు. కేసీఆర్ వాహనంలో కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారు. వీల్ చైర్లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి బయలుదేరారు.